చెప్పే పని లేదు, వైసీపీ జగన్ చేసే పనులు బట్టి సూపర్. మొత్తం అందరూ అమ్మఒడి పథకం తీసుకున్నారు, మొత్తం అందరికీ వచ్చినాయి. వసంత వాళ్ళ మాత్రం ఎవరికి రాలేదు అన్న కంప్లైంట్ లేదు. అంతకుముందు ప్రభుత్వంలో నాకు పైసా రాల, జగన్ అన్న ఎక్కి ఇంకా సంవత్సరం పూర్తి కాలేదు. నాకు అమ్మఒడి వచ్చింది, ఇంకా కౌలు రైతుకి డబ్బులు నాకు 11,500 వచ్చినాయి. ప్లస్ ఇంక మళ్ళీ తర్వాత 2,000 యాడ్ అయినాయి, ఈ యొక్క 15,000. అంతకుముందు ప్రభుత్వం నాకు పైసా కూడా రాల. నాకైతే బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వం అయితే మా ఎల్లో ప్రభుత్వానికి ఎల్లో పార్టీ ఉన్న వాళ్ళకే అని మా సైకిల్ గుర్తు మీ సైకిల్ గుర్తు మోస్తేనే మాకు మీకు అవకాశం ఇస్తాం. ఎక్కడ దాకా కాదు, మా ఇంట్లో మా అన్నయ్య ఇంటికి వేరే కలర్ పసుపు కలర్ వేయకోకుండా వేరే కలర్ వేసాడని ఇంట్లో కూడా రానివ్వకుండా చేశారు. మరి అలా జరిగింది అంతకుముందు ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో పార్టీ చూడట్లా, కులం చూడట్లా, మతం చూడట్లా, ఏం చూడకుండా మంచిదే. మరి మూడు ఒక ఏరియా డెవలప్ చేయడం కన్నా మూడు ఏరియాలు డెవలప్ చేయడం మంచిది కదా. ఒక ఏరియా డెవలప్ అంతకుముందు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ డెవలప్ చేశారు, హైదరాబాద్ వాళ్ళకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకేముంది, ఒక ఏరియా బాగా ఏరియా డెవలప్ అయిందని ఉందా? ఇప్పుడు మూడు ఏరియాలో పెట్టేసేసి మూడు ఏరియాలు డెవలప్ చేస్తే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ ఎక్కువ వస్తాయి కదా. ఎట్లా చెప్తాను సార్, అసలు గవర్నమెంట్ ఎప్పుడు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియడం లేదు. బీజేపీ చూస్తే అక్కడ ఉంది, ఇక్కడేమో కాంగ్రెస్ అన్నారు, వైఎస్ఆర్సీపీ. అసలు వైఎస్ఆర్సీపీ ఎంత డబ్బులు ఎంత ఖర్చు పెడుతున్నాడో ఆయనకే తెలియటం లేదు, ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియటం లేదు. మిడిల్ క్లాస్ పీపుల్ ఆర్ సఫరింగ్ లాట్, దట్ ఇస్ కరెక్ట్. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ నోబడి డూ లైక్ దట్, ఓన్లీ లో క్లాస్ పీపుల్ దే వాంట్ ఓన్లీ ఓట్స్ మనీ లిక్కర్ దట్స్ ఆల్. ఎవడో ఎయిడ్ అది మటుకు కరెక్ట్. లేబర్ నోబడి విల్ ఇవాళ ఏదో 10,000 20,000 ఇచ్చేసానని చెప్పి ఇవాళ వేస్తున్నాడు, రేపు నెక్స్ట్ మంత్ ఇక్కడేమో గవర్నమెంట్ శాలరీసే సరిగ్గా లేవంటున్నారు. తెలుగుదేశం అన్న అదే రావాలనుకుంటున్నాం. అయితే ఇదైతే రాదన్న, తెలుగుదేశం వస్తుంది. ఇది దెబ్బతే వేస్తారన్న తెలిసి వచ్చింది జనాలకైతే. కరెంటు బిల్లు మూలాన ఎవరైనా జాయింట్ ఫ్యామిలీయే కదన్నా, మరి 300 యూనిట్లు వాడకుండా ఎట్ట ఉంటారు లోపు? దాడితేనేమో అన్ని పథకాలు తీసేస్తున్నాడు ఆయన, రేషన్ కార్డు కూడా తీసేస్తాను అంటున్నారు కదా. మా గ్రామంలో అయితే వైసీపీ అధికారంలోకి వస్తాను. ఎందుకనంటే గత ప్రభుత్వం లాగా లేదండి ఇక్కడ. గత ప్రభుత్వంలో మా పార్టీ పట్టుకుంటేనే మీ పనులు చేస్తాం, మా పార్టీ ఉండవాళ్ళకే, మా పార్టీలో ఉండవాళ్ళకే ఏదైనా హౌసింగ్లోనే ఇంకోలోనే మా పార్టీలో ఉండవాళ్ళకే చేస్తామని అన్నారు. ఇప్పుడు అలా లేదండి, ప్రతి అర్హత కలిగిన వాడికి అన్ని చేస్తున్నారు. అందుకని వైసీపీ అధికారంలోకి వస్తా ఉన్నాం. అమ్మఒడి అవునాయి, ఫీజు రీఎంబర్స్మెంట్ అవునాయి, లేకుంటే జగన్ అన్న వసతి ఏమున్నాయి, ప్రతిదీ కూడా పార్టీ చూడట్లేదండి. అది అర్హత కలిగిన వాళ్ళు అందరికీ ఇస్తున్నారు. గత ప్రభుత్వం అయితే వాళ్ళ పార్టీ వాళ్ళకి చేసుకున్నారు, కానీ వేరే వాళ్ళకి ఎవరికి చేయలేదు. ఆ లీడర్లు కూడా అట్టగా చెప్పారు, గత ఎమ్మెల్యే గారు అవునాయి, ఎవరైనా అవునాయి. చాలా బాగుంది మాకు, అంతా పర్ఫెక్ట్గా చేస్తారండి. చంద్రబాబు నాయుడు లాగా మాటలు చెప్పి మోసం చేసే ప్రభుత్వం కాదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.